జై వాల్మీకి. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకుల హిస్టరీ రిజర్వేషన్ పై ఒక కమిషన్ ఏర్పాటు చేయడం అయింది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. మరి ప్రతిసారి ప్రతి ప్రభుత్వం వచ్చినా ప్రతిసారి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయడము, అసెంబ్లీ తీర్మానం చేస్తామని చెప్పడము, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, వైఖరి కూడా కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందువలన అంటే గత ప్రభుత్వం కూడా మేము వచ్చిన వెంటనే వాల్మీకులకు ఇష్ట జాబితాలో చేరుస్తామని చెప్పి లాస్ట్ 3 సంవత్సరాల ముందు ఒక సత్యపాల కమిషన్ వేస్తూ ఇదే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వేశారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా వేసి 45 రోజులు కాల పరిమితి ఇచ్చారు. ఎవరైతే అప్పుడు సత్యపాల కమిషన్ గారికి ఇచ్చి 45 రోజులు గడువు ఇస్తే ఆయన దాన్ని తీసుకెళ్ళి సంవత్సరాలు చేసినారు. మళ్ళీ ఈరోజు ఈయన్ని 3 నెలలు గడువిస్తే మరి ఈయన 8 నెలలు తీసుకెళ్తాడు. ఆ కమిషన్ వచ్చేంత వరకు మేము ఎదురు చూస్తూ ఉండాలా? ఆ తర్వాత 1956లో ఒకసారి ఇదే విధంగా ఒక కమిషన్ వేయడం జరిగింది. తర్వాత 1960లో ఒకసారి వేయడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వం వేయడం జరిగింది. తర్వాత అదే రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా ఒకసారి ఇదే విధంగా ఆయన బతుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం వాల్మీకులు ఓట్ల రూపంగానే చూస్తూ కమిషన్లను పరిమితం చేస్తూ ఇది చేయడం అనేది ఏ ప్రభుత్వం కూడా సరైనది కాదు. మీరు ఏమని మాట ఇచ్చారు అనంతపురం మడచిరాలో మొట్టమొదటిసారి మీరు రైతు 5వ విడత కార్యక్రమానికి వచ్చినప్పుడు వాల్మీకులు ఖచ్చితంగా కర్ణాటకలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా చేర్చే బాధ్యత కేంద్రంతో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తీసుకొని వచ్చి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మరమ తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా సరిపోతుంది? తర్వాత ఇదే కర్నూలు ఒక బహిరంగ బీసీ సభలో పెట్టేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రిజర్వేషన్ ఇన్స్టిట్యూషన్లో చేరుస్తా అని చెప్పినాను, ఇప్పుడు ప్రయత్నం చేస్తానే అని ఒక వెటకారంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు చేసినటువంటి ఏంటి 3 సంవత్సరాలు ముస్టు అసెంబ్లీ తీర్మానం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు 3-4 నెలలు అవుతున్నప్పుడు ఇప్పుడు ఒక కమిషన్ని ఏర్పాటు చేయాల్సిన ఉంది. అంతకు ముందే ఫస్ట్ వచ్చిన ఒక కమిషన్ ఏర్పాటు చేసింటే ఒక కాలం ఒక టైం గడువు అనేది ఒక ఇస్తుందా? ఇప్పుడు కమిషన్ వేస్తే ఎట్లా? సరే మరి నంద్యాల బై-ఎలక్షన్లో కూడా అదేవిధంగా 3-4 సంవత్సరాలు అయింది వాల్మీకి బోయలు ఈ రోజుకే పేపర్ పట్టుకొని నిలబడినారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తులేదా? మరి ఈరోజు 3-4 సంవత్సరాలు అవుతుంది కదా, మాది కూడా ఇంకా 2-3 నెలలు అయితే 3-4 సంవత్సరాలు పూర్తి అయితే మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఈనాడు కూడా మేము కమిషన్ ఏర్పాటు చేస్తాము అది చేస్తామని చెప్పి చిన్నగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఇది ఏమో ఏదైతుంది అది కూడా ఈరోజు నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కమిషన్ ఏర్చినటువంటి ఐఏఎస్ దాంట్లో ఏముందంటే ఆ జీవోలో కేవలం వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి అని ఇచ్చినారు. ఎక్కడా కూడా వాళ్ళు ఎస్టీలో జాబితాలో చేర్చాలని ఎక్కడా కూడా లేదు. కేవలం ఏముంది దాంట్లో అంటే వాళ్ళ సమస్య ఏముంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వెరిఫై చేయండి అని చెప్పి ఇచ్చినారు. మాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్, మాకు ఒకటే ఒకటి ప్రాబ్లం, మా సమస్యలకి మేము ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో మేము ముందున్నారంటే ఒక ఎస్టీని మాకు పదవులు ఇచ్చినారు అది ఇచ్చినారు ఇది ఇచ్చినారంటే అది మీ పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీ బట్టి మీ పార్టీలో కష్టపడడం బట్టి మీ పార్టీలో అనుకూలంగా ఉండడం బట్టి ఇచ్చింటారు తప్ప దానికి ఎస్టీ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎస్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి పేదలు వలసలు పోయేటువంటి వాళ్ళకి అక్షరాభ్యాసం లేని వాళ్ళకి అన్ని రంగాల్లో ముందుండాలంటే అది ఎస్టీతోనే సాధ్యం. అది మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో మీరు అసెంబ్లీ మళ్ళీ ఇప్పుడు ఈ కమిషన్ రావాలా, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేయాలా, దానికి కూడా టైం పడుతుంది. గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నాం మరి మీరు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మాకి ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మాకి ఎస్టీ విచారణ చేయండి తప్ప ఇది కాలాన్ని దొబ్బే విధంగా కాల పరిమితిని పంపించే విధంగా 2 రోజులు పోతే ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు ఏ పార్టీలో ఉన్నవాళ్ళు దయచేసి ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, మిగతా పార్టీలో ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకా పార్టీలో ఉండొచ్చు, పార్టీలు ఏ పార్టీలో ఎవరు ఉన్నప్పటికీ మన లక్ష్యం ఎస్టీ. అదేదో ఇప్పుడు చేసేసినారు ఆయన ఏదో ఒక జస్ట్ ఆయన నోటింగ్గా అది ఒక ఎన్టీవీలోనో ఒక వెయిటింగ్ ఎస్ఎంఎస్గా వచ్చింది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. కమిషన్ ఏర్పాటు చేస్తే
కమిషన్తో సరిపోదు, మనకి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలా, అది న్యాయం అనేది. మాట తిప్పను మనమ తిప్పనని ఏ నాయకుడైనా ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే పార్లమెంట్లో తీర్మానం చేసి ఒక సర్టిఫికేట్ తీయాలా తప్ప, కేవలం ఇది ఏదో కాలాన్ని గత ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఈ ప్రభుత్వం అదే చేస్తుంది, మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. దయచేసి ఒకటే చెప్తున్నాం, అధికార పార్టీలకు అతీతంగా అందరు కూడా దయచేసి ఎస్టీ కోసం ఉద్యమిద్దాం, వచ్చేందరూ అందరూ పోరాడదాం, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా, అవసరమైతే ఢిల్లీ పోయి కూడా రాబోయే రోజుల్లో మరింత ఈ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని. మరి ఈ జీవోలో ఉండే విషయాన్ని కేవలం వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఇచ్చిన జీవో ఎక్కడ కూడా వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎక్కడ కూడా ఆ జీవోలో లేదు. మరి ఇది విషయం తెలుసుకోవాలని. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఎస్టీ చేస్తే తప్ప మేము రాష్ట్రవ్యాప్తంగా తిరగలేనట్లా మేము ప్రతి దగ్గర అడ్డుకునే విధంగా ప్రతి దగ్గర కూడా ప్రయత్నాలు చేస్తామని. ఇంకోటి ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, కర్నూలు అనంతపురం నా రాయలసీమలో వాల్మీకి ఎక్కువ సామాజిక వర్గం ఉన్నాను కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టర్, ఈ రాయలసీమలో ఉన్నటువంటి మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, అధికారం రావాలనుకున్న పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి సమస్య మీకు తెలుసు, మీరు రాబోయే రోజుల్లో మీరు కూడా ప్రచారం కోసం రావాల్సి వస్తుంది, ఆ రోజు నాయకులు కూడా అడగాల్సి వస్తుంది. దయచేసి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని, అధిష్టానానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తెలిసే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిపక్షం ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ అధిష్టానంతో చెప్పి పార్లమెంట్లో కూడా వాళ్ళ ఎంపీల ద్వారా ఒత్తిడి చేసే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. జై వాల్మీకి, వాల్మీకి సాయప్రసాద్.